కేసీఆర్ కేబినెట్ లో దొంగల ముఠ, కేసీఆర్ కేబినెట్ దొంగల ముఠ, వాళ్ళు దోచుకోవడంపై ధ్యాస. తరుణ్ చగ్ ప్రజలు ఆయన గద్దె దించేందుకు నిర్ణయించుకున్నారు, ఆందోళనతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులని ఫైర్. పార్టీ రాష్ట్ర నేతలతో తన ఇంట్లో చుక్ సమావేశం. ఈ రాష్ట్ర కేసీఆర్ కేబినెట్లో అందరూ దోచుకుంటుంటారని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఈ దీని గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుకోవాలి, మనకు అర్థమవుతుంది కదా. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దోచుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఎవరు ఉద్యోగం వాళ్ళు చేస్తే కరెక్టే ఉంటుంది కదా మరి. వీళ్ళ ఉద్యోగం వీళ్ళే, వీళ్ళు కరెక్ట్ చేసిండ్రు అనుకో వీళ్ళ ఉద్యోగము, ఈ నోట్లతో ఈ మాటలు ఎందుకు? చేతుల సంస్థలు ఉంటాయిగా, యాక్షన్ తీసుకోవాలిగా. నిజంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేబినెట్లో అర్థం దొంగల ముఠానే కాదనం నిజం. తెలంగాణ ప్రజలు కూడా అదే మొత్తుకుంటున్నారు. ఈ కేసీఆర్ కుటుంబం ఒకటే కాదు, కేసీఆర్ చుట్టూన్న కాంట్రాక్టరు దోపిడి దొంగనే, అటువైపున రియల్ ఎస్టేట్ బ్రోకరు దోపిడి దొంగనే, వాళ్ళిద్దరికీ దోషి పెడుతున్నాడు కదా మరి. అన్నీ ఉన్నాయి, యాక్షన్ తీసుకోవాలిగా. రైట్, ఇక ఇది వార్త. కేసీఆర్ కేబినెట్లో దొంగల ముఠా, వాళ్ళు దోచుకోవడం పైన ధ్యాసాన్ని తరంచు అన్నారు నిన్న బీజేపీ నేత. ప్రజలు ఆయన గద్దె దించేందుకు నిర్ణయించుకున్నారు, ఆందోళనతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులని ఫైర్. పార్టీ రాష్ట్ర నేతలతో తన ఇంట్లో చుక్ సమావేశం. కేసీఆర్ అవినీతి ముఖ్యమంత్రి అని, ఆయన కేబినెట్ ఆలీబాబా 40 దొంగల ముఠాగా తయారైందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులను ఎలా దోచుకోవాలన్న విషయంపైన ఆ దొంగల ముఠా దృష్టి పెట్టిందన్నారు. ఏ పథకంలో ఎలా డబ్బును నొక్కేయాలన్న దానిపై ఆలోచిస్తుందన్నారు. బుధవారం ఆయన తన ఇంట్లో పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ కామెంట్లను వక్రీకరిస్తూ కేసీఆర్ సొంత పత్రిక రాసిన కథనాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీలో అసమ్మతి అంశాలపై చర్చించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు బీజేపీ గర్వించే విషయమని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత కేసీఆర్దేనని, అందులో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రైట్, అది నిన్న తరుణ్ చుక్ మాట్లాడిన మాటలను అక్కడ ఇవ్వడం జరిగింది.